గొడుగులు పట్టుకుంటా ఇక్కడ ఉంటాడని తీసుకొచ్చాం. తప్ప రేపు కెమెరాలు పోతాయి ఎవడా ఫోటోగ్రాఫర్లు చెప్పండి గురు. అందరు ఎక్కడ ఉంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నారు? పర్సనల్ బోకల ఎవరు పర్సనల్ లేని పర్సనల్ ఎక్కడ ఉండలేదండి. ఓకేనా లేవు. హలో Thank you.
మైక్ రావట్లా మైక్ రావట్లేదు ఏ కొద్ది వెనక్కి వెళ్ళమన్న గురు డాక్టర్
ప్రాసెస్ అండి ఆ దాని వల్ల మీరు ఇప్పటికి ఇదిగో మా బట్టలు తడిచిపోయింది మీరు ఇప్పటికి కప్పుకుని వచ్చేవాడు ఇలాంటి పరిస్థితి ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదని నేను మనవి చేసుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ఒక్క రైతు యొక్క ధాన్యము పొలాల్లోనే ఉన్నారు ఈ పరిస్థితుల్లో ఉన్నారు ఈ ధాన్యం దేనికి ఉపయోగపడుతుంది చెప్పండి సార్ ప్రతి ఒక్క రైతు పెట్టుబడికి అప్పు తెచ్చుకుని పెట్టుబడి పెట్టి వేలు పెట్టుకుని ఉన్నారు ఆ మట్టి మేమే వేలు పెట్టుకుని ఉన్నామండి తర్వాత అసలు ధాన్యం ఎలా ఇంకొక విషయం అసలు ధాన్యం ఎలాగే దొరికిపోవడానికి గల కారణం ఏంటంటే టైంకి సంచి ఇవ్వలేదు సంచులు ఇచ్చినామా సంచులు చూడండి దాని పర్సెంట్ కాలిపోతున్నారు అన్ని సిల్ సంచులు అదేమో ఏదో రిక్వెస్ట్ చేసి బతుమార్కులు సంచులు తెచ్చుకున్నాం తెచ్చుకుంటే సుఖమేంటి మా దాన్ని చూసానండి చూసిన దాన్ని వెళ్ళడానికి లేదు ఎందుకు వెళ్ళలేదంటే లారీ కిరాయి మేము పెట్టుకోవాలంట మేము మామూలు సామాన్యమైనటువంటి ప్రజలము మాది సామాన్య కుటుంబం మేము లారీ దాన్ని కిరాయి పెట్టుకుని ఎలా పెట్టుకోగలమండి మాకు అసలు డబ్బులు అప్పు కూడా పుట్టిన పరిస్థితిలో ఉన్నాము ఎవరు అందరూ ఇదే పరిస్థితులను మాకు అప్పవరిస్తారు ఎవరు ఎవరు కిరాయి పెట్టుకోవాలి మేము కిరాయి పెట్టుకోవాలని పరిస్థితిలో ఉన్నప్పుడు మాకు మా ఎందు దయించి కొంచెం ఎరగలని పంపించండి అని దాని కొనుగోలు వాళ్ళని కళారు అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే ఎండబెట్టుకోవయ్యా దాన్ని ఎండబెట్టి మళ్ళా అప్పుడు తీసుకెళ్తాం మళ్ళీ ఎండబెట్టడానికి ఎండబెట్టే అయిపోతుంది ఇంకొక విషయం ఏంటంటే కటింగ్ అన్నారు ఒకవేళ మేము అప్పో సప్పో చేసుకుని ఏదైనా ఒంటి తాక పెట్టుకుని తీసుకెళ్లి దాన్ని అక్కడ మిల్కి ఇస్తామండి అక్కడ కటింగ్ అంటారు ఏ కష్టపడి సంపాదించుకునేదంటే కటింగ్ వెళ్ళిపోతే ఏమేం తినాలి మేము తెచ్చుకుని అప్పులే తీసుకోవాలి మేము అప్పులకి సరిపోము మేము పండించిన పంట మాకే సరిపోదు మేము తెచ్చుకుని అప్పులకి సరిపోదు మేము అప్పులే తీసుకోమా మేము తినమా మా పిల్లలకి చదివించుకోవడానికి ఫీజులు కట్టుకోమా రేపు రేజ్ ఎల్లుండి 7వ తారీఖు నా పెద్ద కుదిరి ఎగ్జామ్ రాస్తుందండి నేను ఈ రోజు ఫీజు కట్టాలి మేము మాకు డబ్బులు లేదు ఈ దాని వస్తుంది ఏమో డబ్బులు కట్టాలి కడితేనే ఎగ్జామ్ రాస్తుంది మా పరిస్థితి ఏంటి నేను ఈ బాధలోనే నిన్న చాలా బాధపడకంటే మాకు ఆపత్ బాంధవులుగా ఆ పెద్దవారందరూ వచ్చి రాబట్టి ఎంత కథంగా జరిగింది వాళ్ళు రాకపోతే మీరెవరు రారు మీరు వస్తారా ఎవరు రారు అందరూ ఇంట్లోనే దాన్ని ఎత్తుకుంటాం వాళ్ళు మూట కట్టుకోవడం ఆరబెట్టుకోవడమే సరిపోతుంది ఎవరైనా ముందు అడిగేస్తేనే అది అడిగిన కదా 10 అడుగులు వేయడానికి రెడీగా ఉంటారు ఆ అడుగు మా తెలుగుదేశం పార్టీ అధికారులు వేశారండి నా పార్టీ మారిపోయిందో ఏమైపోయిందో ఈ క్షణం నుండి నేనే నిర్ధారణ చేసుకోవాలి చాలా సిగ్గుపడుతున్నాను చక్కగా ఎండిన ధాన్యం తూసిన ధాన్యం బస్తాలో చెత్తిన ధాన్యం ఈ రకంగా అయిపోయిందంటే సిగ్గుపడుతున్నాను ఏం సిగ్గుపడుతున్నానంటే నా తరపున అందరూ సిగ్గుపడతారు నా తరపున ప్రతి ఒక్క రైతు సిగ్గుపడవలసిన విషయమే జగన్ గారు ఏమన్నారు జగన్ గారు ఏమన్నారు మీకు గుర్తుందా పొలంలో వెళ్ళిపోతుంది మీ ధాన్యం అన్నారు పొలంలోనే చూసేసి పొలంలోనే వెళ్ళిపోతాయి లారీలకు వెళ్ళిపోతాయని పొలంలో కాదు నేను రోడ్డు మీదకి తెచ్చుకున్నా సరే దాన్ని కలిగేదండి కొనుగోలు చేసే రైతులు ఎవరు లేదు దళారులు లేదు గవర్నమెంట్ లేదు ఆ రోడ్లో వేసుకున్నామండి కొంచెం ఆ రోడ్డు అయినా సరే మన అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఏం పట్టి నా ధాన్యం సగం తెరిచిందండి అదే నా రోడ్డు వల్ల ఆయనకు ఒకసారి అందరూ నమస్కారం చేయండి చప్పట్లు నమస్కారం అలాంటి ఆపద బాంధవులు ఉండాలి మన పట్ల పేదవాడి పట్ల అలాంటి ఆపద బాంధవులు ఉండాలి ఉండకపోతే మనం ఏమైపోతామో మనకి తెలియదు గమనించుకోండి గమనించుకోండి మన కష్టాల్లో ఉన్నప్పుడు మనకి బంధువుగా ఆపద బాంధవులుగా ఆయన వచ్చారు మన పార్టీ వేరు నేను చెప్తున్నాను నా పార్టీ వేరు రాస్తాడో లేదో డౌట్ ఎందుకంటే ఫీజు కట్టి ఫీజు కట్టకపోతే మా అమ్మాయిని ఎలా చేయదు ఎలా 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 చేస్తారు ఈ రాణి అమ్ముకుంటే ఆ డబ్బులు కట్టాలని ఆశపడ్డాం మా ఆశ ఏమైపోయింది ఈ వర్షంలో గడిచిపోయింది దాని 180 రూపాయలు కటింగ్ అంటే దాని వెళ్ళిపోయాక అది అసలు వద్దండి దయచేసి నారా చంద్రబాబు నాయుడు గారికి రైతుల పట్ల అందరి పట్ల నేను నా కుటుంబం పట్ల నే పర్సనల్ గా మీకు నమస్కారం చేసి చెప్తున్నానండి దయచేసి సంచులు నేను వాళ్ళకి ఇప్పించండి ధాన్యం కొనుగోలు చేయించండి ఆ ధాన్యమైనా సరే కరెక్ట్ టైంకి
కాబట్టి మీరందరికి అలాంటి పర్సనల్ అవసరతలు ఉంటాయి మీరు చెప్పుకోవడానికి మీకు అవకాశం మీరందరూ ఈ సాన్ని ఒక్కసారి మన హృదయంలో ఉంచుకోండి హృదయంలో ఉంటేనే సీఎం అవుతారు హృదయంలో ఉంటేనే సీఎం అవుతారు ఎందుకంటే మన అవసరాలు తీర్చేసుకుని మన పక్కకి వెళ్ళిపోయే రకాలుగా ఉండకూడదు ఒక్కొక్కరు ఏంటంటే ఈ అవసరం తీరిపోయింది ఆయన ఏదో దీనికి ఏం సంబంధం అండి ఏం అవసరత ఈ వర్షంలో నిలబడి ఇలా మన కోసం మన బాధలు చూడవలసిన అవసరం ఏంటండి వచ్చారు కదా ఈ మధ్య వచ్చారు ఈ మధ్య రావాల్సిన అవసరత ఆయనకి ఏంటి ఆయన ఇప్పుడు 74 ఇయర్స్ అంట ద హానరబుల్ పర్సన్ ద గ్రేట్ పర్సన్ కాబట్టి మనం ఇంతవరకు వచ్చాం మన అవసరం తీర్చేసుకుని ఒక్క నిమిషం ఆగండి మన అవసరం తీర్చేసుకుని మనకి దాన్ని వెళ్ళిపోయాక ఆయన గుర్తు పెట్టుకోకుండా తప్పిపోవడం అనేది ఎట్టి పరిస్థితి నన్ను మనస్ఫూర్తిగా చెప్తున్నాను చేయకండి మనకి జారి పడిపోయినప్పుడు చేయొద్దనిచ్చిన వాళ్ళే ఆపద్ బాంధవులు దేవుళ్ళ జారి పడిపోయిన పరిస్థితిలో వచ్చారు కాబట్టి మా చేయొద్దు నుంచి ఈయన ఇంత హానరబుల్ పర్సన్ ఇక్కడికి రప్పించుకోగలిగారు నా వల్ల మీ వల్ల ఎవరి వల్ల అవ్వదు ఆయన రావాలంటే ఎవరి వల్ల అవ్వదు ఆయన మనసులో కలిగింది ఏదో రిక్వెస్ట్ చేస్తే పెద్దలు వచ్చారు కాబట్టి మీరందరూ దయచేసి ఇలాంటి పరిస్థితుల్లో మనం రైతులందరూ ఉన్నాం కాబట్టి ముందున్నటువంటి రోజుల్లో మనము మన భవిష్యత్తు మన బిడ్డల భవిష్యత్తు బాగోవాలంటే ఇలాంటి సార్ని మనం గెలిపించుకుని ఏం చేయాలి నారా చంద్రబాబు నాయుడిని సీఎం గారు చేస్తారని వాగ్దానం ఇవ్వండి ఒక్క నిమిషం మళ్ళీ సార్ రాదు నేను ఒకవేళ ఎక్కువ మ్యాటర్ మాట్లాడినా సరే మీరేం ఫీల్ అవ్వద్దు వర్షంలో తడిచిపోయిన ఒక్కరోజు తడిచిపోతే మనం ఒక్కరాము దాని వచ్చేసినప్పుడు మనం మనకి ఏమైతే ఇబ్బంది ఏంటండి ఒక విషయం నాకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు అదే స్టేట్ లో చదువుతున్నారు సార్ యొక్క పరిపాలనలోనే స్కాలర్షిప్ వచ్చింది అయినా సరే నేను పార్టీకి వెళ్తాను వైఎస్ఆర్ పార్టీకి వెళ్ళి మాట్లాడతాను అంటే ఎక్కడుంది మనసులో అలాంటి మనసులో ఉన్నటువంటి ఒక ఇంట్రెస్ట్ ఒకటి అభిమానం ఈ రోజు నుంచి పోతుందని మన సభాముఖంగా మనం చేసుకున్నాను వైఎస్ఆర్ ఎమ్మెల్యే గారు చాలా ప్రామిసులు చేశారు మాట్లాడడం వరకే ఆయన చేసిన మంచి పనులు చెప్పడం వరకే అంతేగాని పార్టీలో నాకే పదవి లేదు నేను ప్రైవేట్ స్కూల్లో జాబ్ చేసుకుంటున్నాను ఓకేనండి మీరందరూ ఆయనకి అభయహస్తం ఇవ్వండి నా మట్టుకు నేను ఇస్తున్నాను గమ్మగా ఉండాలి కల మహిళా రైతు జోలపల్లి ప్రభావతి గారు ఆవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావాలి ఈ పార్టీ వస్తే మా భవిష్యత్తు బాగుంటుందని ఏమాత్రం కూడా ఆశించకుండా రాత్రింబగుళ్ళు పనిచేసి అందరి దగ్గర ఓట్లు వేయించింది ఈరోజు ఆవిడ బాధపడుతున్నా మీరందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒక ప్రభుత్వం బాధ్యతగా ఉంటే కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహిస్తే ప్రజల కష్టాలు కానీ రైతుల కష్టాలు కానీ చాలా వరకు తగ్గుతాయి
ఈరోజు నేను ఒకే విషయం అడుగుతున్నప్పుడు దారిలో బిగినింగ్ లో ఉన్నా నేను ఇంకా చాలా చూడాలి ఇది పరిస్థితి ధాన్యాన్ని మీరు చూస్తే మొత్తం మొలకొచ్చేసింది మొత్తం 60% 70% ధాన్యం అంతా కూడా పొలాల్లో ఉంది దీనికి ఎవరు కారణం రైతు కారణమా రైతు ఏం చేయాలి తన రైతు జరిగింది అక్కడ చూస్తామంటే కుప్పలు వేశారు అక్కడ అంతా కూడా ధాన్యం ఉంది రాసులు వేశారు ఇప్పుడు అవన్నీ చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది ఈ ప్రభుత్వం కానీ ప్రజా ప్రతినిధులు కానీ ఎంత బాధ్యత రాహిత్యంగా ప్రవర్తిస్తున్నారంటే నాకు చెప్పడానికి కూడా సిగ్గేస్తా ఉంది బాధేస్తా ఉంది కడుపైతే తరక్కుపోతా ఉంది మీరు గుర్తుపెట్టుకోవాలి రైతు ఏమడిగాడు ఈరోజు నిండా మునిగాను నన్ను ఆదుకోండి అని ఆవిడే మొరపెట్టింది వీడియో కూడా తీసి పెట్టింది ఇది ఎవరి బాధ్యత అని నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ అదే గాని తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే మీకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చేది కాదు మీరందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఎందుకు నేను ఈ మాట ఆడుతున్నానంటే వర్షాలు పడతాయి అకాల వర్షాలు వచ్చాయి మనకు ఒక వాతావరణ శాఖ ఉంది ఈరోజు వాతావరణ శాఖ ద్వారా ఎప్పుడెప్పుడు ఎంత వర్షపాతం పడుతుందో అవన్నీ కూడా ముందుగానే ఫోర్కాస్ట్ చేస్తారు ఇంకో పక్క వ్యవసాయ శాఖ ఉంది వ్యవసాయ శాఖ ఎక్కడ పంటలేశారు ఎక్కడ ఊర్పులు చేశారు ఎక్కడ కళ్ళల్లో ఉన్నాయి ఉంటే ఏమవుతుంది అని వాళ్ళు కూడా ఉంటారు ఇవన్నీ నడిపించేది మంత్రులు ముఖ్యమంత్రులు ఒక చేతగాని ముఖ్యమంత్రి దత్తమ్మ ముఖ్యమంత్రి వస్తే నేను అడుగుతున్నా ఈరోజు ఈ ముఖ్యమంత్రిని నేను వచ్చాను మీరెందుకు రాలో బాధ్యత లేదా మీకు బాధ్యత ఎవరికి ఉంది ఏమన్నా ఆ రోజు నేను ఉదుగుతుంది మీరు గుర్తుపెట్టుకోవాలి విశాఖపట్నంలో ఉదుగుదు వస్తే నేను హైదరాబాద్ నుంచి ఉదుగుదు క్రాస్ కాకమనిపై బయలుదేరి అప్పట్లోనే ఎంత వెలాసిటీ వస్తుంది ఎంత ప్రమాదం జరుగుతుంది ఎంత నష్టపోతారు బేరీ చేసుకుని నేరుగా ఫ్లైట్ ఎక్కువస్తే ఫ్లైట్ పోదన్నారు పర్వాలా బయలుదేరమన్నా పోలేక విజయవాడలో దిగేశా విజయవాడలో దిగి అక్కడ పడుకుంటూ పడుకోవచ్చు కానీ నేరుగా రాజమండ్రికి బై రోడ్డు వచ్చా రాజమండ్రి నుంచి మీరు విశాఖపట్నం పోవడానికి వీలు లేదంటే రాజమండ్రిలో పడుకుని తెల్లవారితో ఇక్కడి నుంచి బయలుదేరి మొదటిసారి ఎవరికంటే అందరికంటే మొదటిసారి నేనే విశాఖపట్నం కలెక్టరేట్కి వెళ్ళానంటే అది నా పట్టుదల మనిషికి కానీ ఒక మనసు ఉంటే పట్టుదల ఉంటే మార్గాలు చాలా ఉంటాయి ఈరోజు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మనిషి కాదైనా తమ్ముడు ఓట్లేసాం కదా ఓట్లేసాం కదా తెలుసో తెలియకుండా వేసాం కదా ఓట్లు మీరు ఈరోజు మీరు చూడండి ఆ రోజు ఏం మాట్లాడాడు నేను ఉదుగుదు కానీ తిత్తులు తుఫాను తిరుగుతా ఉంటే ఇదే జరిగితే నేను ఎందుకు వెళ్ళాలి అక్కడికి ఉన్నాడు ఓటేశారు ముఖ్యమంత్రి ఉన్నాడు అది ఆయన బాధ్యత ఆయనే అధికారం ఉన్నాడు ఆయనే చేస్తా అన్నాడు ఇప్పుడు నేను అడుగుతున్నా నీకు బాధ్యత లేదా అని అడుగుతున్నా సమాధానం చెప్పమంటున్నా ఈ రైతు కన్నీళ్లకు నువ్వే కారణం అవునా కాదా అని అడుగుతున్నా దీనికి ఆన్సర్ చెప్పమంటున్నా తమ్ముళ్ళు ఇది చూసిన తర్వాత ఎంత బాధ వేస్తుందంటే నేను మీరు చాలా సార్లు ఒక మాట చెప్పాను మీరు ఎప్పుడు నన్ను పట్టించుకోవడం లేదు నేను చాలా సార్లు చెప్పింది ఒక వ్యక్తి అసమర్థత ఒక వ్యక్తి వ్యవస్థల్ని విధ్వంసం చేసే దాని వల్ల చాలా నష్టాలు వస్తాయని చెప్పా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ పెట్టింది ఇప్పుడు పెట్టావా కొత్తగా ప్యాడీ ప్రొక్యూర్ చేస్తున్నావా తెలుగుదేశం పార్టీ ఉన్నప్పటి నుంచి ఎన్టీ రామారావు గారు ఫస్ట్ టైం తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ప్రొక్యూర్మెంట్ జరుగుతా ఉంది సుజావుగా జరుగుతా ఉంది ఒకసారి అయితే నేను వచ్చినప్పుడు ఇక్కడనే ఉద్యోగులు కాకుండా అంత మునుపు అంతా కూడా
సైక్లోన్ వస్తే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి 96 లో మీకు ఒక ఐడియా ఉంటుంది. ఆ రోజు నేను ఒకటే చెప్పాను, మా అధికారులు చెప్పారు ఇది కొంటే లాభం లేదు, సేల్ కాదు, ఎవరు తినరు అంటే నేను ఒక మాట చెప్పాను, నువ్వు ఏమైనా పర్వాలా తినకపోయినా పర్వాలా, బావతులు తినకపోతే ఇది కావాలంటే ఉచితంగా ఇద్దాం, అది కూడా ఎవరు తినకపోతే మనమే దాన్ని ఎత్తకపోయి సముద్రంలో వేద్దాం లేకుంటే భూమిలో వేసి కప్పేద్దాం, అది కాంపోస్ట్ గా మారిపోతుంది. తప్పకుండా రైతును ఆదుకోవాలి, ఒక్క రూపాయి కట్టింగ్ లేకుండా ఇవ్వాలని కేంద్రంతో పోరాడి కట్టింగ్స్ లేకుండా మీకు ఆ రోజు డబ్బులు ఇప్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అది నా పట్టుదల. ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ, నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఏప్రిల్ మొదటి తారీఖున ప్రొక్యూర్మెంట్ చేసి ఉండాల, పంట వచ్చింది 20 వరకు చేయలా, ఓకే ఇప్పుడే చెల్లమ్మ ఒక మాట చెప్పింది చేశారు, గోతాలు పంపించారు, ఆ గోతాలన్నీ పాత గోతాలు, ఎక్కడికక్కడ ఎలుకలు కొట్టేసిన గోతాలు, ఎక్కడికక్కడ కారిపోవడం, మొత్తం పోయే ధాన్యం అంతా కూడా భూమి పాలు రోడ్డు పాలు అయిపోయే పరిస్థితి వచ్చింది. అదే గోతాలు ఎందుకు, గోతాలు కూడా సమకూర్చలేని ఈ అసమర్థ ప్రభుత్వాన్ని ఏమనాలి తెలుసా వీళ్ళకు? ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలి, రైతు పంట పండిస్తున్నాడు, ఎప్పుడన్నా 4 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి ఈ ముఖ్యమంత్రి ఎక్కడన్నా ఒక్క పొలం దిగాడు తమకు, ఎక్కడ దిగాడు చూశారా మీరు? నిన్న మీరు మునిగిపోయి ఇప్పుడే పద్మావతి గారు చెప్పిన లభో దిబో అని మీరు బాధపడతా ఉంటే, ఈయన విశాఖపట్నం వెళ్ళాడు ఘన కార్యక్రమం చేయడానికి, ఏంటి భోగాపురం ఎయిర్పోర్ట్ కి ఫౌండేషన్ అంట, ఎప్పుడైసా 5 ఏళ్ల కూడా నేను ఫౌండేషన్ ఇస్తే మళ్ళా దానికి ఫౌండేషన్, అదాని డేటా సెంటర్, నేను ఆ రోజే డేటా సెంటర్ కి ఫౌండేషన్ ఇస్తే మళ్ళా ఫౌండేషన్, ఏమైనా బుద్ధి జ్ఞానం ఉందా? ఏది ప్రాధాన్యత అడుగుతున్నా ముఖ్యమంత్రిని, నువ్వు వస్తే మాకు ఒరిగేది కాదు, నువ్వు ముఖ్యమంత్రి కాబట్టి వస్తే ఇక్కడ అధికార యంత్రాంగం కదులుతారు, మీ ఎమ్మెల్యేలు కదులుతారు, నేను వచ్చా వస్తాను గారి తెలుగుదేశం పార్టీ అందరూ అధికారులు పరిగెత్తా వస్తున్నారు, సంఖ్యలు ఇప్పుడు ఇస్తున్నారు, అంటే నేను వచ్చి ఇక్కడ విమర్శిస్తాను, ఇక్కడ అండగా ఉంటాను, రైతులు వచ్చి కష్టాలు చెప్పుకుంటారు, పరువు పోతున్నది ఇప్పుడిప్పుడు వచ్చి గోతాలు ఇస్తున్న గోతాలు సరే, తర్వాత జరిగే పరిస్థితులు ఏంటి? నేను వెళుతున్న ట్రాన్స్పోర్ట్ ఇవ్వరు, మీరు ట్రాన్స్పోర్ట్ కి ఎదురు కట్టాలంట, లారీకి 10,000 15,000 రూపాయలు మీరు కట్టాలి, అక్కడి నుంచి అక్కడ పోతే కట్టింగ్ లారీకి 20,000 ఇంకో పక్క కట్టింగ్ ఆ కటింగ్ అంటే నాకు అర్థం కాల, మొత్తం ఈ ముఖ్యమంత్రి కటింగ్ చేయాల, దగ్గర దగ్గర ఒక్కొక్క బస్తాకి మెట్రిక్ టన్కి 170 రూపాయలు 150 నుంచి 180 రూపాయలు, మళ్ళా ఆయన దయా దర్శనం అనుకుంటాడు రైస్ మిల్లర్, ఆయన దయా దర్శనం. ఒకప్పుడు ఏం జరిగేది, మీ ఊర్లో ఎద్దల బండి, ఎద్దల బండిలో తీసుకుపోయి పండతానే ఎద్దల పండ్లు తీసుకుపోయి రైస్ మిల్ కప్పచెప్పే పరిస్థితి ఉంటే ఈరోజు ఐకేపీ అంట, అదేంటో నాకు చెత్త వ్యవస్థ తీసుకొచ్చాడు ఈ ముఖ్యమంత్రి, చెత్త ముఖ్యమంత్రి ఆర్బీకేలు, రైతు భరోసా కేంద్రాలను ఒకటి తీసుకొచ్చాడు, ఇది భరోసా దగా కేంద్రం, ఇది ఎక్కడ వచ్చింది నీ ఆర్బీకేలు అడుగుతున్నా నేను, ఎందుకు ఫెయిల్ అయ్యారు అడుగుతున్నా, ఎవరైనా రైతులు అమ్ముకోవాలంటే ముందు సంచుల్లో పెట్టాలా, లారీలు ఎక్కించాలా, తర్వాత అధికారి రావాలా, ఆయన సర్టిఫికేషన్ ఇవ్వాలా, కానీ డబ్బులు మాత్రం ఇవ్వరు, ఏంటి దయాదర్శనాలు? నేను అడుగుతున్నా రైతులందరూ గుర్తుపెట్టుకోవాలి, మొన్నైతే కరోనా వచ్చింది అందరూ పడకేశారు, ఎవరింట్లో నుంచి బయట రావాలంటే భయపడిపోయారు, ఇండస్ట్రీస్ మూతపడ్డాయి, ఆఫీసులు మూతపడ్డాయి, హాస్పిటల్ కూడా మూతపడ్డాయి, ఎమర్జెన్సీ సెంటర్స్ ఉండలేని పరిస్థితి వచ్చింది,
విద్యా వ్యవస్థలు క్లోజ్ అయిపోయినాయి. కానీ రైతు మాత్రం పొలంలో ఉండి ఆయన పండిస్తే తిండి తిన్నారు అందరూ, లేకపోతే దేశం ఏమయ్యేది? ఆహార భద్రత వచ్చిందంటే, సంక్షోభం రాలేదంటే పాకిస్తాన్ లో చూస్తే తిండి గింజలు కొడుతుంది. సిలోన్ లో అయితే తిండి తినడానికి తిండి కూడా లేదు, మైదా కూడా లేదు. అలాంటి పరిస్థితిలో భారతదేశంలో ఏ వ్యక్తికి తిండి కొరత లేకుండా చేసింది, కరువును కూడా లెక్క పెట్టుకోకుండా చేసింది రైతాంగం. అలాంటి రైతు ఈరోజు అడుగుతున్నాడు, నిండా మునిగా మమ్మల్ని ఆదుకోండి. తప్పేంటిది? తప్ప ఇది. ఇప్పుడు ఆ ఆడబిడ్డ కూడా అడిగింది, ఉండే ఒక బిడ్డ చదివిస్తా ఉంది, డబ్బులు లేవు, ఏం చెప్పాలి? ఇది అమ్మాలనుకున్నారు, కొనేవాడు లేడు, అమ్మితే కూడా వచ్చేది కూడా లేదు వీడు. కానీ ఏమొస్తుంది? ఏం డబ్బులు ఇస్తారు? వీడు ముఖ్యమంత్రి ఏమవుతాడు? ఎందుకు ఇవ్వకూడదు? నేను అడుగుతున్నా, బటన్ నొక్కుతానంటున్నావు కదా, నొక్కో బటను. ఏ నొక్కుతా బటను? అవసరమైనప్పుడు బటన్ నొక్కని, ఒత్తి బటన్ కదా, ఎవరికి కావాలి? నేను అందుకనే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈ రోజు ఉంటా సంచులు పంపేయడం కాదు, ఒట్టొట్టి సంచులు కాదు, చిల్లులు పడిపోయిన సంచులు కాదు. ప్రతి రైతు పండించిన పంట గిట్టుబాటు, నేను చెప్పాను ఎంఎస్పి 1530 రూపాయలు ప్రతి ఒక్క రైతుకి ఇచ్చే వరకు తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటాం. మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, నేను వచ్చానంటే ఆయన ఏదో ఓట్ల కోసం వచ్చారు కాబట్టి మేము ఇంట్లో పడుకుంటాం, ఆయన్నే పోరాడుకొని కేసులు పెడితే ఆయన్ని పైన పెట్టని. ఎందుకంటే ఇప్పుడు పద్మావతి మాట్లాడింది, ప్రభావతి, ప్రభావతి గారికి రేపు పోలీసులు వస్తారు, వాళ్ళ పార్టీ మాట్లాడింది కాబట్టి కేసు పెట్టేస్తారు. అంటే ఎవరు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో నోరిప్పకూడదు, ఎవరు వీళ్ళని విమర్శించకూడదు. మనం సచ్చినా ఆత్మహత్య చేసుకోవాలి తప్ప ఒక్క మాట మాట్లాడడానికి లేదు. ఎక్కడ న్యాయమయ్యేది? ఎన్ని వేల కేసులు పెట్టారు, ఇప్పుడు కూడా రాత్రి కో రేపు నా దగ్గరికి ఒకసారి పోలీసులు లాయబే వాళ్ళకి, సార్ మేము కూడా కేసు పెడతా పెట్టమన్నా, ఏం పీక్కుంటారో పీక్కోమంట. నేను ఒకటే మిమ్మల్ని అందరిని కోరేది, నిన్ను కూడా ఒక ఆయన బెదిరిస్తున్నాను, నన్ను ఏదో నన్ను అరెస్ట్ చేస్తానంటే చేసుకోరని చెప్పాను, ఏం పీక్తావు చూస్తాను నీ కథ అని చెప్పా. నేను ఒకటే మిమ్మల్ని కోరేది, ఇప్పుడే మన ప్రభావతి గారు చెప్పినట్టు ప్రతి ఒక్క రైతులో చైతన్యం రావాలి. మీ న్యాయమైన కోరిక కోసం గళమిప్పాలి, పోరాటానికి సిద్ధం కావాలి. మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని మెడలో వంచి ఎక్కడో దానుకున్న ముఖ్యమంత్రిని కూడా ఇక్కడికి రప్పించి మీకు న్యాయం జరిగే వరకు నేను మీకు అండగా ఉంటా. నేను డిమాండ్ చేస్తున్నా ఈ మీటింగ్ ద్వారా ముఖ్యమంత్రిని కానీ, వ్యవసాయ మంత్రి కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మళ్ళా మిమ్మల్ని అందరినీ తరిమి తరిమి కొట్టే పరిస్థితి లేకుండా వచ్చి మీ బాధ్యత మీరు నెరవేర్చండి, లేకపోతే రాజీనామా చేసి వెళ్ళిపోండి. మీరు రాజీనామా చేయండి, ఈ రైతుకు న్యాయం ఎందుకు జరగదు నేను చూస్తానని సవాలు విసురుతున్నా. సవాలు తీసుకునే ధైర్యం మీకుందని అడుగుతున్నా. నాయకుడు అనేవాడు కష్టాలు వచ్చినప్పుడు, సంక్షోభం వచ్చినప్పుడు క్షేత్రస్థాయిలో ఉండి లీడ్ చేసేవాడు నాయకుడు తప్ప ఓట్లు ఇప్పించుకొని మోసాలు చేసేవాడు నాయకుడు కానే కాదు. ఇలాంటి వాళ్ళు ఉన్నా లేకపోయినా ఓటేనని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను, మీరు ఎందుకు రారు? నాకంటే ఎక్కువ పని నీకు, నీకు విమానాలు ఉన్నాయి, విమానాలే నిన్నైతే ఆయన పాపం పెద్ద న్యూస్, విశాఖపట్నం విమానం పోయాడంట, విశాఖపట్నానికి ఇంచి 10 కిలోమీటర్లకు హెలికాప్టర్ంట, వాతావరణం అనుకూలించలేదంట, ఆ పాప ముఖ్యమంత్రి రోడ్డు మీద వచ్చాడంట. అంటే పాదయాత్ర అప్పుడు మాత్రం ఏమో ఎందుకు వచ్చావు? వచ్చావు కదా, ఊరూరు తిరిగావు కదా, ముద్దులు పెట్టావు కదా, కళ నిమిరావు కదా, ఇప్పుడు పిడుగుదులు కొడుతున్నావు కదా,
రైతులు నష్టపోతా ఉంటే నాశనం అయిపోతా ఉంటే పట్టించుకునే బాధ్యత మీకు లేదా అని అడుగుతున్నా. అందుకనే ఒకటే చెప్తున్నా, ప్రభావ తమ చెప్పిన దానిపైన ఒక ఎగ్జాంపులరీగా ఆ అమ్మాయి కుమార్తె పిల్ల ఆ పాప ఫీజు నేనే కట్టి ఆ అమ్మాయి చదువు ఎగ్జాంపుల్ అంట. ఎంతమ్మా? 8000 అమ్మా? ఎంతమ్మా ఫీజు? ఎంత? ఇప్పుడు ఇప్పుడు కట్టాల్సింది 2,30,000. 2,30,000 నేనే ఇస్తా చూద్దాం. నేను ఇక్కడ పార్టీ చూడలా, వ్యక్తులు చూడలా కాదమ్మా, నేను వ్యక్తులు చూడలా. ఈరోజు కష్టంలో ఉండే ఒక ఆడబిడ్డ జీవితం కోసం నేను చేయాలనే బాధ్యతగా నేను చేస్తాను. అందరికీ చేయలేకపోవచ్చు కానీ ముఖ్యమంత్రిగా ఉంటే ప్రతి ఒక్క వ్యక్తికి చేసేవాడిని. ఇప్పుడు కూడా చెప్తున్నా, థ్యాంక్ యూ ధైర్యం ఉండు. వీఆర్ విచ్ లేచల్ కలామిటీ కోసం, అదే మాదిరిగా ఎంఎస్పి కోసం 4,000 కోట్లు పెడతా అన్నాడు. 4,000 కోట్లు 3,000 కోట్లు వేసుకుంటే 7,000 కోట్లు అవుతుంది. ఆ 7,000 కోట్లుంటే ఇది కొనడానికి ఇబ్బంది ఏంటి? అదే కాని నాలాంటి నేనై ఉంటే వర్షాలు వచ్చే ముందే పసిగట్టి మీ పంటంతా కూడా చూసి గోతాలు ముందే పంపించి ఎవరికి ఇబ్బంది లేకుండా ఒక్క బస్తా కూడా తడిచిపోకుండా కాపాడుండేవాడిని. అది తెలుగుదేశం పార్టీ సమర్థత. అదే పరిపాలన. పరిపాలన చేతగాని దద్దమ్మలు మనల్ని నట్టేట్ల ముంచేసే పరిస్థితికి వస్తున్నారు. అది నా బాధ. ఏంటప్పుడు సంచి ఇచ్చారు, నేను పోయినాక మళ్ళీ సంచిలు పెరగకపోతారు. అందుకే మీరందరు రోడ్డు మీదకి రావాలి. నేను అవసరమైతే ఇంకా ఒక రోజు ఇక్కడే ఉంటా. ప్రతి ఒక్క రైతుకు న్యాయం జరిగే వరకు ఇక్కడే ఉంటా. తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉంటా. రైతు రోడ్డు సిద్ధంగా ఉండండి, అప్పుడే అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూస్తే గోడౌన్లు రారా, నువ్వు చెప్తారా, నువ్వు బాగా నాకంటే పడుతుంది. ఈ తమ్ముడు ఒకటి చెప్తున్నాడు, ఆయన పండించి ధాన్యం రోడ్డు మీద పెట్టి మొక్కలు మొలిచి ఉన్నాయి. ఈ జగన్మోహన్ రెడ్డికి మల్లెపూలు దండలు కాదు, ధాన్యం రోడ్డు మీద పోసిన మొక్కలు వచ్చిన ధాన్యం అని చెప్పి మీరు సభముఖం ద్వారా చెప్తున్నాం. ఇప్పుడైనా సరే ఆ జగన్మోహన్ రెడ్డి కొన్ని తెలిసి ఎమ్మెల్యేలు ఎంపీలు కానీ ఈ ధాన్యాన్ని తొలిపోని ధాన్యాన్ని రైతులను ఆదుకోవాలని చంద్రబాబు నాయుడు మేము తెలియజేసుకున్నాం. జై తెలుగుదేశం. Thank you.
అసలు దాని వెళ్ళలేదు నా కూతురు ఎలా ఎగ్జామ్ రాస్తుందని చాలా బాధపడ్డా. కానీ సారు నిజంగా మాకు దేవుడు లెక్క. దేవుడు చంద్రబాబు నాయుడు గారు దేవుడు లెక్కండి. నిజంగా నేను నా కుటుంబం నా భర్త దేవుడికి ఎలాగ విధేయత కలిగి ఉంటామో అంతకన్నా ఆయనకి నిజంగా విధేయులుగా మా జీవితకాలం అంతా మా హృదయాల్లో నిండిపోయి ఉంటాయి. నేను పార్టీ తెలుగుదేశం పార్టీలో నేను ఏ చిన్న పని చేయలేదండి. వాస్తవంగా చెప్తున్నాను, నేను వైఎస్ఆర్కి చాలా కృషి చేశాం. పర్సనల్గా కూడా కొంత డబ్బు కూడా మేము ఖర్చు పెట్టి అందరు మోటివేట్ చేసి ఆ పార్టీలో నాకు రియాక్షన్ ఇస్తానని ఎవరు మా కుప్పల వాసుబాబు గారు ప్రామిస్ చేసే ప్రామిస్ని ఏం చేశారు? ఏ గంగలోనూ కలిసిపోయి ఉంటుంది, ఏ వర్షంలోనూ వెళ్ళిపోయి ఉంటుంది. నిజంగా నేను నా హృదయపూర్వకంగా నిజంగా ఆయనకి అసలు హ్యాట్స్ ఆఫ్ అండి. నిజంగా నేను ఈరోజు జెండా వేసుకుంటానండి తెలుగుదేశం జెండా. నేను ఈరోజు వేసుకుంటానండి, ఆయన ద్వారాగానే వేసుకుంటానండి. నాది తెలుగుదేశం పార్టీ, ఇక నుంచి నేను ఏదైనా సరే మన పార్టీ తెలుగుదేశం అధికారులు ఉన్నారు కదా, ప్రతి ఒక్కరూ మీకు ఎలాంటి క్యాంపెయినింగ్ కావాలన్నా ఎలాంటి ఇదిగో ఏ చిన్న పని చెప్పినా సరే నేను అన్నం తిన్నా సరే అన్నం వదిలేసి వస్తానని వాగ్దానం ఇస్తున్నానండి. తెలుగుదేశం పార్టీలోను నేను ఈరోజు జాయిన్ అయిపోతున్నానండి. విజయ్ కుమార్ గారు వైఫ్ కి నిజంగా చాలా రోజులు నన్ను అడిగారండి, సింధుజు గారు అడిగారండి నా పార్టీ అదండి అని చెప్పాను. నిజంగా వారికి హ్యాట్స్ ఆఫ్, హృదయపూర్వక నమస్కారాలండి. మీ వల్ల నేను ఈరోజు నా కూతురు ఎగ్జామ్ రాస్తుందండి. నిజంగా పాండిచ్చేరి యూనివర్సిటీలో సెంట్రల్ యూనివర్సిటీలో నా కూతురు 7వ తారీఖున ఎగ్జామ్ రాస్తుంది. మీ అందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు సార్. చాలా 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 రుణపడి ఉన్నారు. ప్రభావతి గారు చెప్పింది నేను మనస్ఫూర్తిగా ఆవిడ యొక్క పరివర్తనను అభినందిస్తూ, నేను ఇక్కడేదో వారిని పార్టీలో చేర్చుకోవడానికి రాలేదు. నేను వచ్చింది 100కి 100% రైతాంగానికి న్యాయం చేయడానికే వచ్చాను తప్ప ఇంకొక విషయం కాదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే నేను వస్తానే ఆవిడ బాధ చెప్పినప్పుడు నాకు ఒకటే అనిపించింది, నా బాధ్యత కింద ఆవిడ కళ్ళనీటి తెరవాలి, ధైర్యం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఫీజు కడుతున్నామని చెప్పి మరొకసారి నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి పరివర్తన అందరిలో రావాలి. నేను నా కోసం కాదు, నేను ఒకటే చెప్తాను, నేను 14 ఏళ్ళు ముఖ్యమంత్రిని, నా కోసం కారే కాదు. కానీ ఈ రాష్ట్రంలో ఉండే పిల్లల భవిష్యత్ ఏంటి? ఇప్పుడు ఆ తల్లి అడిగింది కాబట్టి నేను సహాయం చేశాను. అదే అడగని వాళ్ళు ఎంతమంది, నేను రీచ్ కాని వాళ్ళు ఎంతమంది? ఒకవేళ రీచ్ అయినా నేను ప్రతి ఒక్కరికి సహాయం చేసే పరిస్థితులు కూడా ఎక్కడి నుంచి చేయగలుగుతాను? నేను కూడా ఇది గవర్నమెంట్ అన్నప్పుడు అందరినీ చదివించే బాధ్యత, సమీక్షేమ కార్యక్రమాలు చేసే బాధ్యత, బాధ్యతతో పరిపాలన చేసే బాధ్యత, ఎవరికి నష్టం రాకుండా అందరినీ ఆదుకునే బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. అలాంటి ప్రభుత్వం ఈరోజు బాధ్యత నుంచి తప్పించుకొని ఇష్టానుసారంగా అందరినీ ముంచేశారు, నట్టిట్లో ముంచేశారు, నీట్లో ముంచేశారు. అది చూసినప్పుడు తప్పకుండా మీకు న్యాయం జరగాలి. నేను చాలా దూరం వెళ్ళాలి, వెళ్తాను, నెక్స్ట్ మీటింగ్ తన చూస్తాను. మాట్లాడిన తర్వాత అన్ని చూసిన తర్వాత అవసరమైతే ఇక్కడే ఉంటా, వాళ్ళు మళ్ళా వస్తా. చివరి రైతుకు న్యాయం జరిగే వరకు మీ తరపున నేను పోరాడతా. నేను పోరాడుతున్నాను, మీ ఇంట్లో పడిపోవద్దండి. మీరు కూడా రోడ్డు మీద రండి, ఒత్తిడి పెంచాం, పోరాడదాం, పాడో పేడో తేల్చుకొని వస్తాయి, రైతాంగాన్ని కాపాడుకుంటామని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై కనంద్, ఎట్లా ఉంటారు? థ్యాంక్ యూ, నమస్కారం. ఓకే తమ్ముడు, అందరూ కొద్దిగా దిగండి మీ తిరుగుతాము తమ్ముడు, అందరూ కొద్దిగా తీటు, అందరి మీద దారేవాలి అక్కడ దగ్గరలో దిగుతారు. అక్కడ సర్పంచ్ గారు సార్, అక్కడ దిగుతారమ్మా సర్పంచ్ గారు.
ಎದುರ್ಗೆ
హలో నేను సురేష్ గారి నెంబర్ ఉంటే ఫోన్ చేసి ప్రైవేట్ తీసుకురమ్మా సార్ ఇక్కడ అక్కడ ప్రెస్ మీట్ పెట్టి వెహికల్ ఉన్నారేమో ఫోన్ చేయకు సార్ హరినా ఇక చెప్పలేదు అరే అమ్మ వెనక రమ్మంటే ఆపేసేదండి గురించి బండి అన్న బండి సైడ్ పెట్టి సైడ్ పెట్టి బండి వెనకాల చూస్తుండీ చెప్పాలి మీరే సార్ ఎప్పుడు వస్తారో తెలియదు కదా సార్ లైట్ వెళ్ళింది ఇటు కూడా వస్తున్నాడు చిన్నారు ఫేస్బుక్లోనే కనపడతాను కనీసం ఫోటోలు పడతా నీకు వెళ్తే అక్కడ పంపించారు మొదలు పడవాలి కుడితే అప్పుడు వస్తాను చేస్తున్నారు హలో రైతులు మాట్లాడుతున్నాను మొన్నటిదాకా 45 తీసుకుని 40 అన్నారు
అంటే మీ మిల్లర్స్ అందరూ కలిసి దోషేస్తారా రైతుల్ని? ఏం సార్ రైతులు అందరినీ దోషేస్తారా మీరు? మరి నేను కాదు మనేమో 45% నిన్న 45% ఇవ్వాలి పార్టీ అందరండి. రైతులు ఎరుపుకులా ఉన్నారు మీకు. మళ్ళీ పాయింట్ రూపాయలు చెప్తాం సార్ సార్ చూపించండి సార్ 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 రామనాయుడు గారు బాబు గారు చాలా మాట్లాడతారా తీమనేది నెమ్మది ఎలమని అన్న ఫాలో చేసుకుంటా ఎలమని ఎలమని ఫాలో చేసుకుంటా ఎలమని ఓలే
ఎందుకంటే వచ్చిన వేస్టా ఐదు వచ్చాడు నాలుగు సంవత్సరాల రైతు అడిగి తెచ్చి అసలు ఇప్పుడు అడిగట్లేదు అక్కడ ఎమ్మెల్యే కూడా కొట్టుకుని అడగండి ఎక్కడా చెప్పు షాట్లే ఉన్నా తీసుకో అక్కడికి వెళ్తాను ఏ దుర్గానా వెనక రండి కౌసు దుర్గానా ఏ దుర్గానా వెనక ఇంకొద్ది వెళ్ళమన్నా ఇంకొద్దికి వెళ్ళమని చెప్పండి ఏంటి హలో రమ్మంటే చూడట్లేదు కూడా పోలా పోలా మరి మీరు జాతీయ మీరే రాని బాబు రావాలి కదా బాబు
కౌసు నేను విత్తమయ్యా, కొద్దిగా రండే పక్క రండి, చెప్పయ్యా ఆడికి ఎందుకే, ఆడికి టీవీ దాని ఆడికి అరే రారా టీవీ దాని రారా లైన్ ఇస్తా రారా రారా టీవీ నీకు ఎందుకు ఏపీ అన్నది తీయట్లేదా చిన్నగా ఆగారు నువ్వు చెప్పావు కానీ మా తెలియదా ఆగమని చెప్పండి చెప్పండి మాట్లాడి నన్ను పక్కన సాయి 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 సారీ సార్, ఇక్కడ లాగినప్పుడు లైఫ్ టెస్ట్ వెళ్ళు కెమెరా ఏ బాబు లెగమన్ ఆయనే మామూలుగా ఉండదు ఆడుకున్న జ్ఞానం పట్టి కింద పెట్టేస్తావు రోడ్డు పైన కెమెరా పెడతావా పక్కనండి పక్కనండి ఇక్కడ డ్రెస్ మీట్ పెట్టారా ఇంకేం లేదు ఇంకా రే సాయి రే సాయి ఇవ్వ ప్రెస్ మీట్ ఉందండి స్టాండ్ సెంటర్లో మొత్తం చెన్నై చేసి చూడు ఏముంది వచ్చేసావు ఇది వచ్చేసావు అన్ని వచ్చేసావు టాటర్ మీద అడ్డు వచ్చేసావు సార్ నువ్వు పట్టుకోవాలి చిన్న ప్రేమ పెట్టి కెమెరా పెట్టండి
రూపాయలు కట్టింగ్ అవుతాయి మేము ఎలా బాధ్యత సార్
ఆర్కేబీలో రైతు ఆర్మీకేలో రైతుల దగ్గర మీరు కట్ చేసి ఇవన్నీ చేస్తున్నారు కదా, మీరు రైస్ మిల్లర్ చెప్తున్నారని వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి పై వాళ్ళకి నేను ఏలూరు జిల్లాలో ఊడూరు అన్నది కౌడు 18 ఎకరాలు 50 ఏడ్చలు చేస్తున్నాయి సార్. ఒక్క రైతు వచ్చి 12 ఎకరాలకే అమ్ముకుంటా అడుగుతున్నాడు. 12 ఎకరాలు అమ్ముకుంటాడు. కనవ దాన్ని ఎక్కడ అమ్ముకున్నాడండి? నేను ఎక్కడ ఇద్దరు కుర్రలు ఇంజనీర్ చేస్తున్నారు, ఇద్దరు కుర్రలు ఇంజనీర్ చేస్తారండి. ఒక పని లేదండి, ఇద్దరు పని లేరే. ఈ డబ్బు వచ్చింది కానీ నాకు కమాసీ ఎక్కడ అనుకోండి. కౌలు రైతులు చేసుకున్నాండి 18 ఎకరాలు. అమాల సాజి నేను పెట్టుకున్నాండి, లారీ కిరణ్ నేను పెట్టుకున్నాండి. మళ్ళీ మిల్లు దగ్గరికి వెళ్ళిన పర్సెంటేజ్ అండి, 40% గవర్నమెంట్ ఇస్తున్నారండి. అక్కడికి వెళ్ళిన ఏదో మళ్ళీ 40 అన్నారండి, 40 ముందు అన్నారు తర్వాత పెంచారండి. అయినా సరే రైతు దగ్గర అక్కడ మీ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత తోక వేసిందండి. మళ్ళీ తోకలు కాదండి, నేను ఇక్కడ అమాన సాధ్యం పెట్టి తోక వేసి కాడ తోక వేసుకుని మళ్ళీ ఏబీ చేసుకుని నా దగ్గర రసీదు ఉంచుకుని ఎంత మళ్ళీ అక్కడికి వెళ్తే మీ దగ్గరికి వెళ్ళినారని 2 క్వింటాలు కాదన్నారండి. మళ్ళీ 2 క్వింటాలు ఫోన్ పే చేస్తే ఆ లారీ దిగుమతి అవుతుందండి. నేను ఒక సామాన్య 40,000 అవుతుంది నాకు. మళ్ళీ ఈ డబ్బు ఎక్కడ తెచ్చుకుంటున్నా ప్రభుత్వం ఎక్కడ ఏం చేసుకోండి, మొక్కలు చూసుకోండి. ఎవరు అసలు ఏం చేసి చెప్పండి సార్? ఏపీఎల్ సార్, ఏపీఎల్ 13వ తారీఖు ఇదిగోండి కౌలు రైతులండి, ఇదిగోండి ఇదిగోండి మొత్తం ఇదిగోండి నా రైతు. ఏం చేసి కనవ దాన్ని అమ్ముకుంటా కూడా దారలేదండి. ఇప్పుడు ఓన్లీ ఒక రైతు వచ్చేది ఓన్లీ సొంత రైతు అయినా కానీ కౌలు రైతు అయినా సరే 12 ఎకరాలు అమ్ముకోవాలండి. ఎవరైనా 12 ఎకరాలు అమ్ముకోవాలండి. సార్ ఎకరానికి, సార్ ఎకరానికి 60 బత్తాలు పండుతుంది సార్. వాళ్ళు తీసుకునేది 53 బత్తాలు అండి. 7 బత్తాలు 3 అమ్మకం లాస్ట్ లో అమ్ముకుంటున్నాం సార్ రైతులు. కాదండి ఎకరానికి 60 బత్తాలు పడుతుందండి. వాళ్ళు కొనేది 16 బత్తాలు కొంటున్నారండి గవర్నమెంట్ అండి. 15 బత్తాలు రేట్ అండి. 300 బత్తాలు తక్కువ డాక్యుమెంట్ 50 బస్తాలు కానీ ఓన్లీ ఫోన్ పే చేస్తానండి. 60 వేలు 3 లారీలు ఫోన్ పే చేసాను సార్. నేను కాకపోతే రవిశంకర్ సార్ నా పేరు. చాలా తాను సార్ ఈ ప్రభుత్వం, మీ ప్రభుత్వం లేదు సార్. ఎప్పుడు దాకా సార్ చక్క అయిపోయి సార్ మీ రైతు రైతులు సొంతపడగా చూస్తారు సార్. ఈ జగన్ రాక్షసంగా అవుతున్నారు సార్ రైతులు. ఇదిగోండి సార్, నేను తోక వేసుకుంటే అక్కడ మిల్ దగ్గరికి వెళ్ళి కూడా 2 క్వింటాలు తేరండి. 2 క్వింటాలకు 27 వేలు కట్టున్నాడు. మీకు ఎంత వస్తామండి? ఇవన్నీ కూడా రికార్డ్ చేసి ఫెస్టివల్ కింద రికార్డ్ పెట్టి పెట్టండి. ఒక రోజు ఫోన్ పేనే చేస్తారు ఉన్నప్పుడు మీకు ఎంత అవగాహన ఉంది కదా. హాయ్.
సార్ కార్యకర్తలు ఈ నడిపాడు ఎక్కడ ఉందో మొట్టమొదటి అడుగు వదిలేసి పెట్టి ఇంగ్లీష్ వెళ్ళిపోయాడు అక్కడ గోలైపోయింది ఈరోజు కారు ఎంత అక్కడ ఉందా చెప్పు హలో చెప్పు చెప్పు ఏంటిది టైం పట్టుద్ది టైం పట్టుద్ది వెహికల్ దగ్గరికి వెళ్తున్నాం అందరూ పరిగెత్తుకుని వెళ్తున్నాం
రోజు నేను ఇస్తామయ్యా కొద్దిగా రండి పక్క రండి చెప్పయ్యా ఆడికి ఎందుకే ఆడికి టీవీ దానికి టీవీనా నీకు ఎందుకు ఏపీ అన్నది తీయట్లేదా దొరక నీకు ఎందుకురా పక్కరారా రోజు నేను ఇస్తామయ్యా కొద్దిగా రండి పక్క రండి ఆడికి చెప్పయ్యా ఆడికి ఎందుకే ఆడికి టీవీ దానికి టీవీనా నీకు ఎందుకు ఏపీ అన్నది తీయట్లేదా దొరక నీకు ఎందుకురా పక్కరారా పక్కరారా బురదలో కెమెరా పెట్టారా ఇదే లైన్ లో వెళ్ళు.
నెమ్మది కలమను నెమ్మది కలమను ఈ విధంగా కలమను ఏ నెమ్మది కలమను నాను పక్కరానా అన్నా సాయి 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 సారీ సార్ అక్కడ లాగినప్పుడు ఈ లైఫ్ టెస్ట్ వెళ్ళు కెమెరా ఏ బాబు లెగమన్ ఆయనే చల చల నాయక్ మామూలుగా ఉండదు ఆడుకున్న జ్ఞానం పత్తి కింద పెట్టి వస్తావు రోడ్డు పైన కెమెరా పెడతావా పక్కనండి పక్కనండి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టారా ఇది వచ్చేసా అన్ని వచ్చేసా టాటర్ మీద అడ్డు వచ్చేసా పాత బాణి మన టైంలో పాత బాణి పెడతానని మేము పొద్దు నుంచి సందాల దాకా తిరిగినా ఇదిగోని ఈ రోజు మీరు వస్తారని చెప్పి పూళ్ళని తిప్పారు సార్ ఇప్పుడు ఫోన్ చేసి మీరు రాని సత్యాన్ని పోటీ అన్నారు సార్ మీరు వస్తారని ఆయన మాకు నీళ్ళు ఎద్దడైతే సార్ నీళ్ళు ఎద్దడైపోతే ఏ టైంలో ఫోన్ చేసిన మన ప్రభుత్వంలో కష్టపడి సేవ చూసి ఈ ప్రభుత్వం పిల్లలు పంపించింది రెండు మూడు వాళ్ళు పట్టి 13వ తారీఖుని కోరుకోవడం సార్ ఇప్పుడు సంచిలో కూడా సార్ నా దాని మీద రోడ్డు మీద కూడా సార్ ఇవాళ సంచిలో వస్తారా సార్ నేను ఏం చేస్తాను ఈ సాయంత్రం
ఎక్కడికి పోయాను పత్తాలు పోయాను పది ఎకరాలు 150 పత్తాలు పోయాను నేను మెల్ల పులు పుత్తులో బంగారం తాకట్టు పెట్టి నేను ఎన్ని కూడా ఎలా కట్టాను సార్ చిత్తులు చేసింది ఈ నాయకులు అందరు కూడా సార్ ఇక బ్యాండ్ మొన్న మా మహానాయుడు ఉపేజికి పెట్టింది ఒక పుట్టినరోజు చేసుకుంటే సార్ బ్యాండ్లు పెడితే పెట్టింది ఏం చేసి నేను ఇంతప్పుడు కోటి కూడా కార్యక్రమం చిన్నపిల్లలకు కూడా తెలిసి నాయకులు సార్ మా కాదు సార్ పోలీసులు పంపించి వాలంటీర్లు పంపించి బ్యాండ్లు తీసినాకా ఎస్ఈగా పోర్లు కంటగాంధీ పోర్లు చెప్పించి మా మరందరం కూడా ఇబ్బంది పెట్టి ఆ సంచులు వచ్చి ఆ నాయకులు ఆలోచించుకుంటారు సార్ మాకు చాలా ఇబ్బంది పెట్టేస్తారు సార్ ఒక ఒక నాయకుడు మాకు ఒక వాళ్ళ సామాజిక ప్రజల్లాగా చూస్తారు సార్ ఎంత దొక్క వేస్తారంటే అంత అనుకు దొక్క వేస్తారు సార్ మాకు చాలా బాధ ఉంది సార్ మీ కడుపు ఆకలేకపోతుంది సార్ మీకు వందలు సార్ మీ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు కూడా ఆ పండితుడికి ఎన్ని పెద్ద తన పేరు రాసినట్టు మేము తెలియదు సార్ దాన్ని మేము తెలియదు ఇది మాత్రం మట్టి పాలు చేస్తాం సార్ మా దగ్గర మీద సీఎం పెట్టి ఒకరోజు చేయబడి మరి అందరికీ గంగలో ముంచేస్తా ఆ జగన్మోహన్ రెడ్డి ఇది సార్ మాకు చాలా బాధ ఉంది సార్ మీరు మన ప్రభుత్వం ఇది గతంలో ఎలా చేశారు మా దగ్గర మన గెలుచు గెలుచు చూపెట్టాము ఆ టైంలో కూడా మా రైతు అందరు కూడా మీరు ఎలాగ ఎలాగ చేశారు పరిపాలన చేయాలి సార్ రైతులే సార్ దాంట్లో పంపితే అక్కడ ఏమో పంట కోసం 40 రూపాయలు కట్టి కానీ మా పంపించిన దాచేసి వాళ్ళు సీఎంతో సార్ మంచి సీఎం బ్యాంకులోకి వేస్తాను సార్ సీఎం గారికి ఆయన తిట్టాక లేదమ్మా మా డబ్బులు పత్తాకు వచ్చి 150 రూపాయలు కట్టుకోతే మేము ఎలా బతుకం సార్ నేను ఏలూరు జిల్లాను ఊడూరు అన్నది కౌడ 18 ఎకరాలు 60 ఎకరాలు చేస్తున్నాను సార్ ఒక్క రైతు వచ్చి 12 బత్తాలు 12 ఎకరాలకే అమ్ముకుంటా అరుగుతున్నాడండి 12 ఎకరాలు అమ్ముకుంటా అరుగునటండి కనవ దాన్ని ఎక్కడ అమ్ముకున్నానండి నేను ఎక్కడ ఇద్దరు కుర్రలు ఇంజనీర్ చేస్తున్నారండి ఇద్దరు కుర్రలు ఇంజనీర్ చేస్తారండి ఒక పని లేదండి ఇద్దరు పని లేదు ఈ డబ్బు వచ్చినగానే నాకు కరెక్ట్ కుదరదండి ఉన్న కమాసి అని ఎక్కడ అమ్ముకోండి కౌంటర్ రైతులు చేసుకున్నాండి ఒక 18 ఎకరాలు అమాల సాధి నేను పెట్టుకున్నానండి లారీ కిరణ్ నేను పెట్టుకున్నానండి మళ్ళీ మిల్లు దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు పర్సంటేజ్ అండి 45% గవర్నమెంట్ ఇస్తుంది అన్నారండి అక్కడికి వెళ్ళింది ఏదో రకంగా మళ్ళీ 40 అన్నారండి 45 అన్నారు తర్వాత పెంచారండి అయినా సరే రైతు దగ్గర అక్కడ మిల్లు దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత తోక వేసిందండి మళ్ళీ తోకంలో కాదండి నేను ఇక్కడ అమాన సాధ్యం పెట్టి తోక వేసి కాడ తోక వేసుకుని మళ్ళీ ఏబి చేసుకుని నా దగ్గర రసీదులు ఉంచుకుని వెళ్తే మళ్ళీ అక్కడికి వెళ్తే మిల్లు దగ్గరికి వెళ్ళినారని 2 క్వింటాలు కాదన్నారండి మళ్ళీ 2 క్వింటాలు ఫోన్ పే చేస్తే ఆ లాగి దిగుమతి అవుతుందండి నేను ఒక సామాన్య కౌంటర్ వేసానండి ఈ డబ్బు అంతా ఎకరానికి వచ్చి 37 కంటే 40 వేలు అవుతుంది నాకు మళ్ళీ ఈ డబ్బు ఎక్కడ తెచ్చి కట్టినానండి ఉన్న దాన్ని ఎక్కడ అమ్ముకోనండి 12 ఎకరాలు దానే కొంటా అన్నాడు కానీ దాన్ని ఎక్కడ అమ్ముకోనండి ఏం చేయమంటే నన్ను ఇంకా ఇంకా ఉన్న దాన్ని అడుగు అమ్ముకోండి చెప్తాను అండి 12 ఎకరాలు అమ్ముకోండి ఉన్న ఎకరం 3 కొన్నాడండి ప్రభుత్వం తర్వాత ఎక్కడ ఏం చేసుకోండి మొక్కలు తీసుకోండి ఎవరికి అమ్ముకోనండి నేను ఏం చేయమంటారండి అసలు ఏం చేసి చెప్పండి సార్ ఏపీఎల్ సార్ ఏపీఎల్ 13వ తారీఖు ఇదిగోండి నేను కవర్ రైతు అండి ఇదిగోండి ఇదిగోండి మొత్తం ఇదిగోండి నా రైతు ఎంత చేసింది కనవదానం అమ్ముకుంటా కూడా దారలేదండి ఇప్పుడు ఓన్లీ ఒక రైతుకు వచ్చేది ఓన్లీ సొంత రైతు అయినా కౌలు రైతు అయినా సరే 12 ఎకరాలు అమ్ముకోనండి ఎవరైనా 12 ఎకరాలు అమ్ముకోనండి సార్ ఎకరానికి సార్ ఎకరానికి 60 బత్తాలు పండుతుంది సార్ వాళ్ళు తీసుకునేది 53 బత్తాలు అండి 7 బత్తాలు 3 అమ్మకాలు లాస్ట్ లో అమ్ముకుంటున్నాం సార్ రైతులు
బస్తాలు పడుతుందండి. వాళ్ళు కొనేది 1600 బస్తాలు కొంటున్నారండి గవర్నమెంట్ అండి. 1600 బస్తాలు రేట్ అండి, 300 బస్తాలు అడగానే తక్కువ బ్లాక్ మార్కెట్ లో అమ్ముకోవాల్సి వస్తుంది. కానీ 60 బస్తాలు పడుతుంది సార్, 60 బస్తాలు సార్. కాదు సార్, లారీకి 30,000 ఫోన్ పే చేస్తున్నాం సార్. లారీకి రాయి సార్, అది కాకుండా సార్ బస్తాకి 100 నుంచి 150 రూపాయలు కటింగ్ సార్, అది కూడా ఫోన్ పే చేస్తేనే తీసుకుంటారు సార్. నేను చెప్పిస్తాను సార్, నేను చెప్పిస్తాను తీసుకుంటుందండి. అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాను కుదరదన్న, ఓన్లీ ఫోన్ పే చేస్తానండి. నేను 55,000 3 లారీలు ఫోన్ పే చేశాను సార్. నేను కావాలి రవిశంకర్ సార్, నా పేరు చాలా దారు సార్. ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం లేదు సార్, ఎప్పుడు దాకా సార్ చక్క అయిపోయి సార్. మీ రైతు రైతులు సర్దుపడలేదు సార్ సార్. ఈ జగన్ అన్న రాక్షసంగా అవుతున్నారు సార్ రైతులు. ఇదిగోండి సార్, నేను చోక వేసుకుంటే అక్కడ మిల్ దగ్గరికి వెళ్ళి కూడా 2 క్వింటాల్ తేరండి. 8 క్వింటాల్కి 27 కట్టున్నాడు. మీకు ఎంత వస్తామండి? ఇవన్నీ కూడా రికార్డ్ చేసి ఫెస్టివల్ కింద రికార్డు పెట్టి పెట్టండి.